చాలా చేస్తున్నాం కదా ఆల్రెడీ చాలా చేస్తున్నాం అటువంటి అత్యవసరమైన పరిస్థితి తప్పకుండా ఆదుకుందాం నేను ఏమంటున్నా అంటే దాని గురించి నేను మాట్లాడదాచుకోలేదు వాళ్ళు కూడా ఏదో లెటర్ ఇచ్చిన తెలిసింది నాకు సమగ్రంగా ఆలోచిస్తాం మా పాలసీ మాకుంది నీటి వాటాలకు సంబంధించి కేసీఆర్కు తెలంగాణ రాష్ట్రానికి స్పష్టమైనటువంటి స్పటిక సదృశ్యమైనటువంటి అవగాహన ఉంది మన హక్కులు వన్ థింగ్ క్లియర్గా చెప్తున్నా నేను ఉమ్మడి రాష్ట్రంలో మనకు జరిపబడ్డ కేటాయింపులు అధికారిక కేటాయింపుల మేరకే మనం అన్ని ప్రాజెక్టు కట్టుకుంటా ఉన్నాం దాని మేరకే అందరు కూడా ఉండాలని మనం కోరుకుంటా ఉన్నాం అంతకుమించి నేను కాంట్రవర్సీలకు పోను సమయం వచ్చినప్పుడు నేను మాట్లాడతాను నేను ఏమంటున్నాడు గా ఇవడా ప్రతిపక్షం అది అర్థం ఉండి మాట్లాడితేనేమో నా కావా నాకు అర్థంగా తమాషా నీళ్ళ గురించి కేసీఆర్ గురించి మాట్లాడతారు మిత్రులు ఉండాలా అది పరువు తీసుకున్న ఎందుకైనా నాకు అర్థంగా పనికి మాలి అని మాట్లాడే వాళ్ళు ఈ నాదాని దుష్మనిలా నేను పదే పదే చెప్తున్నా కదా వాళ్ళు మాట్లాడితే నాకు మైలేజ్ రాదా పోతిరెడ్డి పాడు మీద అరవీర భయంకరంగా కొట్టాను ఎవడే ఆనాడు చెంచాగిరి చేసిన ఆంధ్ర ముఖ్యమంత్రుల సంచుల మోసనాడు కూడా మళ్ళీ నోరు తెరిస్తే బాగుండదు ఇక వీళ్ళు మాట్లాడితే ఎట్లుంటుందండి బాగుండదు కదా వాళ్ళకి అంశాలు ఎత్తుకోవడం తెలిసలేదు పాపం అది విషయం నాకు అధికారికంగా వచ్చిన ఐదు నిమిషాలే కదా మీటింగ్ ఏర్పాటు చేసి ప్రొటెస్ట్ చేసినా పంపించిన కదా విఆర్ ఫైటింగ్ కదా దాని మీద మాట్లాడన్నా మాట్లాడితే ఇంగితం ఉండాలా మంచిది అక్కడ తేలుద్దాం కదా ఇప్పుడు సపోజ్ పాలమూరు ఎత్తిపోతల పథకం ఉంది మా మీద సుప్రీంకోర్టులో కేసు వేసినరు సుప్రీంకోర్టు మేము కొట్లాడినాం ఆర్డర్ ఇచ్చిండ్రు అపెక్స్ కౌన్సిల్ బొమ్మన్నారు పోయినాం అప్పుడు ఆయన ఇంకో ఆయన ముఖ్యమంత్రి ఉండే నేను కూడా హాజరైన మాట్లాడినాం మాట్లాడితే ఆయన ఒప్పుకొని లేచిపోయిండు మీరు కట్టుకుని మాది మేము కట్టుకుంటామని దాని ప్రకారం ప్రొసీడర్ కట్టుకుంటున్నాం ఆ మినిట్స్ కూడా ఉన్నాయి కదా ఇప్పుడు అప్పుడు ఉమాభారతి గారు ఉన్నారు నేనేమంటున్నా అంటే మేము చట్టం పరిధిలో మా ప్రజలకు న్యాయం చేయడానికి మాకున్న వాటా పరిధిలో మేము కట్టుకుంటున్నాం మేము ఎక్కడ ఉల్లంఘించలే అతిక్రమించలే అతిక్రమిస్తే మాకు ఎవరు ఊరుకోరు కాబట్టి మేము వివాదాలకు పోదాల్చుకోలేదు నేను ధైర్యం ఉన్న మనిషిది నేను పిచ్చి పిచ్చిగా అల్లా టగా కాదు ఎందుకంటే నాకు విషయ పరిజ్ఞానం ఉంది భౌగోళిక పరిజ్ఞానం ఉంది ప్రజల అవసరాలేడ కన్సర్న్ కూడా ఉంది ప్రజలు ఎక్కడ వాళ్ళని ప్రజలే ఎస్ ఎవడో చిల్లర గారు కూడా నువ్వు రాయలసీమకి నీళ్ళు పోనీ అనలేదా ఎందుకు అనలేదు వంద శాతం అన్నా నేను ఖచ్చితంగా చెప్పిన ఇప్పుడు కూడా చెప్తున్నా ఎందుకు పోదే రాయలసీమకి నీళ్లు గోదావరిలో సముద్రానికి పోతున్నాడు నీళ్ళు అవి తీసుకొని పొమ్మని చెప్పిన నేను తప్ప ఎక్సెస్ వాటర్ ఉంది గోదావరిలో దాన్ని మలుపుకొని రా చెప్పినాం అది బుద్ధి బుద్ధిమంతుల మాట కదా మంచి మాట కదా మేము కనుక లొల్లాయి లొల్లి పిచ్చి లొల్లి మేము పెట్టాం మాకు అట్లాంటి చిల్లర అవసరాలు లేవు కాబట్టి మేము పర్ఫెక్ట్గా ఉంటాం వంద శాతం మాకు ప్రజలు పర్ఫెక్ట్ మద్దతు ఇస్తున్నారు ఈ ఈ గురించి పట్టించుకోవద్దనే మాకు ప్రజలు చెప్తున్నారు ఇక ఊరికే మీ టైం వేస్ట్ మా టైం వేస్ట్ ఎందుకు ఏందండి అది వాళ్ళ కర్మ మనమేం చేయాలా